సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు సీనియర్ కథా రచయిత శ్రీ పాలకోడిటి కృష్ణమూర్తి గారు ప్రముఖ అస్సామీ రచయిత్రి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ ఇందిరా గోస్వామి గారి నవల నీలకాంత్ బ్రాజ్కు తెలుగు అనువాదం కన్నయ్య వాడలో క్రీనీడలు అనువాదం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ నవల మొదటి భాగం గతంలో విన్నారు ఇప్పుడు రెండవ భాగం ప్రముఖ అస్సామీ రచయిత్రి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ ఇందిరా గోస్వామి గారు రచించిన నీల కాంతి బ్రాజ్ అనే అస్సామీ నవలకు ప్రముఖ సీనియర్ రచయిత అనువాదకులు శ్రీ పాలకోడిటి కృష్ణమూర్తి గారి అనువాదం కన్నయ్య క్రి నీడలు రెండవ భాగం మీకోసం విందావు మరి టాంగాలన్నీ చౌరస్తా దగ్గర ఒక క్షణం ఆగి అక్కడి నుంచి రెండు గుంపులుగా విడిపోయాయి చరణ్ బిహారీ తన మాటల గారడీతో అనేక టాంగాలని బిహారీజీ మందిరం వైపు మళ్లించేలా చేశాడు డాక్టర్ రాయ్ చౌదరి టాంగా కూడా గోపీనాథ్ బజార్కి వెళ్లే దారిలో సాగింది సరి అయిన పర్యవేక్షణ నిర్వహణ లేకపోవడంతో రోడ్డు ఇరువైపులా ఉన్న ఇళ్ళు పాతబడి శిథిలావస్థలో ఉన్నాయి అవి పురాతన సాంచి వృక్షాలని తలపిస్తున్నాయి చిన్న చిన్న సందులు కనిపిస్తున్నాయి కానీ అంతులేని రోడ్లో ఏమో చివరి ఎక్కడో తెలియడమే లేదు టాంగా దశరథ్ అఖడలోని ఓ మందిరం దగ్గర ఆగింది మందిరంలోని గదులన్నీ అతిథుల కోసం తెరచి ఉంచారు డాక్టర్ రాయి చౌదరి వైపుగా విడిగా ఉన్న ఒక గదిని సౌదామిని కోసం తెరిపించాడు గదిలోకి వెళ్ళగానే సౌదామినికి ఊపిరి ఆగినంత పని అయింది లోపల వెలుతురు వచ్చే అవకాశమే లేకపోవడంతో అంధకారంగా ఉంది ఏదో భూగర్భంలోకి అడుగు పెట్టినట్లు అనిపించింది సౌదామినికి ఆమె కంగారుగా అటు ఇటు చూసింది చెక్క ఫ్రేములతో ఉన్న చిన్న కిటికీ కనిపించింది ఆ కిటికీని బలంగా తెరిచింది పలుచని కాంతి గదిలో పరుచుకుంది కిటికీ బయట వేప చెట్టు కనిపించింది ఆడ గొంతు వినిపించడంతో అటువైపు తొంగి చూసింది కొంచెం దూరంలో వృద్ధ స్త్రీలు కొందరు మోకాళ్లపై తలలు ఆంచి ఓ శవం దగ్గర కూర్చున్నారు కానీ వాళ్లలో ఎవ్వరూ ఏడవడం లేదు వాళ్ళు నిస్సహాయంగా ఉన్నారు మరణించిన వృద్ధిరాలి సమీపంలో పీలికలు కుండ పిడకలు ఉన్నాయి అప్పుడే రాబందున భయంకరమైన దళారి అక్కడికి వచ్చాడు అతను వ్రజవాసి కాదు అతన్ని చూడగానే వృద్ధ స్త్రీలు భయంగా ఓ పక్కకు ఒదిగారు పండా తాలూకు దళారి అతను మరణించిన వృద్ధిరాలి వస్తువుల్ని చిందర వందర చేసి చూడసాగాడు కుండని ఒక తన్ను తన్నాడు అది పగిలిపోయింది పిడకల్ని గిరవాటు వేశాడు వృద్ధ స్త్రీలు భయంతో దూరంగా జరిగారు మొలకి కానీ చేతులకి కానీ బంగారు రేకు వేసిన లేదా వెండి రాగితో చేసిన లాంటివి ఏమైనా దొరుకుతాయేమోనని దళారి ఆ వృద్ధురాలిని పరీక్షించాడు మొత్తానికి ఏదో కనిపించింది నడుం కింద నుంచి దాన్ని లాగాడు ఆ కుదుపుకి వృద్ధురాలి ఒంటిపై బట్ట ఒక పక్కకి తొలగిపోయింది మానవత్వాన్ని జీవితాన్ని హేయంగా ప్రామాణీకరించే ఆ నగ్న శరీరాన్ని చూసి సౌదామిని ముక్కు అదిరాయి ఆ వెలుగులో ఆ వస్తువుని పరిశీలించి ముఖం చిట్లిస్తూ విసిరేశాడు దళారి వితంతు స్త్రీలని రాధేశ్యామిలంటారు మీలో ఎవరి దగ్గర ఈ ముసల్ది కొద్దో గొప్పో దాచి ఉంటుంది ఎందుకంటే ఈమె భజనాశ్రమంలో రాధేశ్యామి అన్నాడు వృద్ధ స్త్రీలు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఒక స్త్రీ ధైర్యం చేసి ఈ ముసల్ది నీ పాత్రలు శుభ్రం చేసేది పిండి విసిరేది అంది వణుకుతున్న కంఠంతో నార్మై ఎక్కువగా మాట్లాడవంటే శవాన్ని మోసే ఆ నలుగురిని పిలుస్తా వాళ్ళు ఈడ్చి యమున్లో పడేస్తారు అంటూ అరిచాడు ఆ రాక్షసుడు వృద్ధ స్త్రీలు మళ్ళీ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు వాళ్ళకి శవాల వాసన పసిగట్టి వాలిపోయి ఆ నలుగురు గుర్తొచ్చారు వాళ్ళు రాధాష్టమి శ్రీ రంగనాథుని రథయాత్ర ఉత్సవాల సమయాల్లో రోగాలతో బాధపడే వృద్ధ మహిళల చుట్టూ ముసురుతారు ఆ పిసినారి వృద్ధ స్త్రీల నోళ్లల్లో బంగారు పళ్ళు దొరుకుతాయేమో ఎవరికి తెలుసు అందుకనే వాళ్ళు వ్రజభూమిలో ఎనభై క్రోసుల దూరం ప్రదక్షిణలు చేస్తూ నందోత్సవం లాంటి గొప్ప గొప్ప ఉత్సవాలలో తిరుగుతూ ఉంటారు సౌదామిని కిటికీ మూసేసింది దాన్ని ఇంకెప్పుడు తెరవకూడదని ఒట్టు పెట్టుకుంది అంతగా అవసరం అనుకుంటే పగలే దీపం వెలిగించుకోవచ్చు అనుకుంది మధుర నుంచి ఇక్కడి దాకా ఆమెకి ఎలాంటి అయిష్టత కలగలేదు కానీ ఈ గదిలోకి రాగానే తను అనుకున్నదంతా అవాస్తవమైపోయింది అక్కడే ఖాళీగా ఉన్న మంచం పైన తల పట్టుకుని కూర్చుండిపోయింది సౌదామినీదేవి ఇలా ఎక్కువసేపు కూర్చోవాలన్నా కష్టమే ఇప్పుడు తన రోగిష్టి తల్లి బూజులు దొరపడం మొదలు పెడుతుంది అసలు తను ఇక్కడ ఎంతకాలం ఉండాలి మనసు పరిశుద్ధమయ్యేంత అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు నిజంగా తను కళంకిత తను ఇంకా కొంచెంసేపు ఇక్కడే కూర్చుని ఏడవాలా తన పట్ల ఏమాత్రం కనికరం లేని కసాయి లాంటి దుర్మార్గుల్ని గుర్తు తెచ్చుకునే బదులు ఇక్కడే కొంతసేపు కూర్చుని ఎందుకు ఏడవకూడదు సౌదామినిలో ఆలోచనలు ముసురుతున్నాయి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మేడ మీదకి వెళ్ళింది సౌదామిని సూర్యుడు వేప చెట్టు పైన సంచరిస్తూ కనిపించాడు మేడపై నుంచి విశాలమైన శ్రీరంగనాథుడి గుడి పరిసరాలు కనిపిస్తున్నాయి అక్కడ జనం చేరుతున్నారు ఈరోజు లట్ట మేళ ఉంది నేల మధ్యలో పాతిన స్తంభం స్పష్టంగా కనిపిస్తోంది దాని అగ్రభాగాన్ని అందుకోవడానికి వీరయోధులు తమ తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తారు పూజారులు ఎత్తైన వేదిక మీద నుంచి స్తంభం పైన నూనె నీళ్లు కుమ్మరిస్తారు అస్తమిస్తున్న సూర్యకాంతిలో స్తంభం రాత్రిపూట మెరుస్తున్న పాములా ఉంది వేదిక దగ్గర అందంగా అలంకరించిన ఏనుగు ఉంది అక్కడంతా కోలాహలంగా ఉంది అప్పుడే శ్రీరంగనాథస్వామి ఆలయ శిఖరం దగ్గర గౌరవ వందనంగా తుపాకులు పేలిన శబ్దాలు వినిపించాయి అదే సమయంలో రా కిందికి రా మేళ చూడ్డానికి వెళ్దాం అంటూ తల్లి పిలుపు వినిపించింది సౌదామినికి అనుపమ గతంలో చాలా సార్లు వ్రజయాత్ర చేసింది అందువల్ల ఇక్కడ వీధులు సందులు ఆమెకు బాగా తెలుసు సౌదామిని అనుపమ ఇద్దరు ఒట్టి కాళ్లతో మేళా చూసేందుకు బయలుదేరారు అంగళ్లలో వేలాడే ద్రాక్షగుత్తులు క్రిస్టల్స్ బాల్లా ఉన్నాయి తులసీమాలలు గోపీ చందనం విభూతి ఉండలు అమ్మే షాపులన్నీ పండగ వాతావరణం సంతరించుకున్నట్లుగా అలంకరించి ఉన్నాయి అందంగా మెరుస్తున్న బాలగోపాలుడు వంశీధరుడు సూర్యవంశపు రాజుల అష్టధా తువుల మూర్తులు ఉన్న అంగళ్ళు అలంకరణలో మిగతా అంగళ్ళని అధిగమించాయి ఈ అంగళ్ళ ముందు కొనుగోలుదారుల కంటే వీక్షించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు జనాన్ని తోసుకుంటూ మందిర సింహద్వారంలోకి అడుగు పెట్టడానికి వాళ్ళకి ధైర్యం చాలడం లేదు సౌదామిని చేయి పట్టుకుని మందిరం మెట్లు ఎక్కే ప్రయత్నం చేసింది అనుపమ కానీ బయట వరండా కిక్కిరిసి ఉండడంతో విరమించుకుంది శిబిరం దగ్గర నుంచి మరోసారి గౌరవ సూచకంగా తుపాకులు పేలిన శబ్దాలు వినిపించాయి ఆ శబ్దాలు వినగానే జనాలు హర్షాతిరేకంతో ఏలలు వేశారు వీర యువతుల స్తంభంపైకి ఎక్కే పోటీ మొదలైంది నీళ్లు నూనె రాసిన స్తంభం నిగనిగలాడుతూ నున్నగా ఉంది వేదిక పైన ఉన్న పూజారులు పైనుంచి కుండలతో నీళ్లు కుమ్మరిస్తున్నారు ఎవరికి వారు ముందుగా స్తంభంపైకి చేరుకోవాలని పోటీలు పడుతున్నారు కిందకి జారిపోతున్నారు వాళ్ళు జారుతున్నప్పుడు ప్రేక్షకులు పక్క నవ్వుతున్నారు గ్రామీణ మండలి సభ్యులు వీరరసంతో నిండిన సంగీతం వినిపించసాగారు ఆ రాగం విన్న వీర యోధులు రెట్టించిన ఉత్సాహంతో పోటీ పడుతున్నారు వాళ్ళు ప్రతాపాలు ప్రదర్శించడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఎక్కడ దొరుకుతుంది కానీ ఓ హద్దు వరకు స్తంభం పైకి ఎగబాకి జారిపోతున్నారు మళ్లీ ఎగబాగుతున్నారు మళ్లీ జారిపోతున్నారు ప్రేక్షకుల హర్షధ్వానాలు మిన్నంటుతున్నాయి మహాప్రభు శ్రీరంగనాథుడు బంగారు సింహాసనం మీద కులువు తీరి తమాషా చూస్తూ ఆనందకరమైన రసానుభూతి పొందుతున్నట్టుగా అనిపిస్తోంది దేవతలందరూ మానవ రూపంలోని ఆ శరదాన్ని ఆస్వాదిస్తారని ప్రజల విశ్వాసం అంతలో ఎక్కేశాడు ఎక్కేశాడు అంటూ అందరూ పెద్దగా అరిచారు సముద్ర ఘోషలా ఉన్న జన సమూహం ఒక్క క్షణం పాటు మౌనం దాల్చింది ఒక వీర యోధుడు నూనె నేల జల్లుల్ని లక్ష్య పెట్టకుండా ఎగబాకేశాడు అతను ఒక చేతితో అగ్రభాగాన్ని తాకగానే చెవులు చిల్లులు పడేలా ప్రేక్షకుల కేరింతలు ఏనుగు ఘీంకారాలు కేకలు అరుపులతో అట్టహాసంగా అద్భుతమైన వాతావరణం చోటు చేసుకుంది సింహద్వారం దగ్గర రక్షక బట్టలు సేవా సమితి కార్యకర్తల లాఠీలు నదీ ప్రవాహంలో తేరుతున్న కాడల్లా అనిపిస్తున్నాయి ఇక ఇప్పుడు శ్రీరంగనాథుని కానుకలు ఆశీసులు ఇవన్నీ అక్కడున్న వాళ్ళు అందరూ చూడలేరు పారిపోండి పారిపోండి కిక్కిరిసి ఉన్న జనం గుంపు ఇటే వస్తోంది అంటూ అనుపమ సౌదామిని చెవుల్లో అరిచారు ఎవరో సౌదామిని ఈ కొత్త జీవితానికి అలవాటు పడే ప్రయత్నం చేసింది స్వభావ సిద్ధంగా ఆమెకి జిజ్ఞాస కుతూహలం ఎక్కువ అతడికి గుండెల్ని తాకే సంగీత ధ్వనులు ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపిస్తుంది గోవిందుడి పురాతన దేవాలయంలో గోడలపైన చెక్కి అలంకరించిన అరుదైన హంస మెడలాంటి లాంటి తెల్లని గోపికల కంఠాల అగ్రభాగాలు ఔరంగజేబు దాడిలో నాశనమైన ఎప్పటికీ శిథిలమైన మందిరంలో కూర్చుని చెవులు రెక్కించి వింటే ఎర్రటి బండల నుంచి హృదయాలను స్పృశించే శబ్దాలు వినిపిస్తాయి ఈ మధ్యలో చాలా రోజులు గడిచిపోయాయి డాక్టర్ రాయ్ చౌదరి ఆసుపత్రి పనులు మొదలయ్యాయి తరచుగా పనులతో ఆయన బయటే ఉండాల్సి వస్తోంది కొన్ని రోజుల పాటు సౌదామిని మల్లసాల చుట్టుపక్కల తిరిగింది దాని ఎదురుగా హరాబరి వైపు ఉన్న సందులో రహస్యమైన లోకం ఒకటి ఉంది దాని దగ్గరలోనే కుంజిబిహారీ మోహన్ మందిరం ఉంది ఒకరోజు సౌదామిని కుంజిబిహారీ మోహన్ మందిరాన్ని దాటి మెట్లు దిగి రహస్యమైన లోకంలోకి ప్రవేశిస్తుండగా మందిరానికి చెందిన నింబార్క్ సంప్రదాయం గల సాధువు ఒకరు అడ్డు తగిలి నువ్వు ఈ ప్రాంతానికి అపరిచితురాల్లో ఉన్నావు నువ్వు అటువైపు వెళ్ళకపోవడమే మంచిది అన్నాడు బాల్కనీలో మంచం పైన పడి ఉంటూ ముఖ్య సందర్భాలలో మృదంగం వాయించే ఆ సాధువు మాటలు సౌదామినిలో మరింత కుతూహలాన్ని పెంచాయి సాధువుకి ప్రణామం చేస్తూ సౌదామిని ఈ వ్రజభూమిలోని అణువణువు నాకు ఉత్కంఠ గొలిపే విషయమే అంది మురికిగా ఉన్న పురాతన మెట్ల మీద నుంచి కిందికి దిగింది సౌదామిని నాచుపట్టి సగానికి పైగా ఆవరించిన చెక్కలతో పాడుబడిన బావి కనిపించింది అక్కడ పెచ్చులోడిన చిన్న చిన్న గదులు ఉన్నాయి ఆ గదుల్లో ఎందరో రాధేశ్యామీలు ఉన్నారు అస్థి పంజరం లాంటి వాళ్ల శరీరాలపైన మాసి పేలికలైన దోవతులు చుట్టి ఉన్నాయి అయినా వాళ్ల నుదుటిపైన గోపీచందనం విభూతి రేఖలు ప్రకాశిస్తున్నాయి సౌదామిని చూడగానే ఆ వృద్ధ స్త్రీలు గదుల్లోంచి బయటికి వచ్చి ఆమెను చుట్టుముట్టారు అమ్మా మీరంతా ఇక్కడ ఎలా బతుకుతున్నారు అడిగింది సౌదామిని వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఇంతలో విలక్షణమైన ఒక లావుపాటి స్త్రీ అవసరమైనప్పుడు అద్దాల మందిరం శ్రీరంగనాథుని గేటు బయట కూర్చుని బిచ్చమెత్తుకుంటాం ప్రసాదం కోసం అప్పుడప్పుడు గుడిపెట్లపైన కూర్చుని రాత్రుళ్ళు గడిపేస్తాం అంది గదిలోంచి మీరు రాధేశ్యామీలు భజనాశ్రమంలో కూర్చుంటే రెండు పూటల రొట్టె ముక్కలు దొరుకుతాయి కదా సౌదామిని మాటలకు ఒక వృద్ధురాలు పక్కపక్క నవ్వుతూ సేట్ తోటలోని భజనాశ్రమం గోపీనాథ్ బజారులోని భజనాశ్రమం బారాబాగ్ భజనాశ్రమం గుడ్డుసాల్ భజనాశ్రమం అంటూ ఇంకా చెప్తాను వినండి రాధాసియామేల వాటాలకి వచ్చే డబ్బులు తిని తిని అకౌంటెంటు బొజ్జ బాణలా కదలేనంతగా పెరిగిపోయింది నువ్వు కొత్తగా వచ్చావు నీకేం తెలియదు ఈ బొజ్జ బాబు కాడల్లాంటి మా కాళ్ళు చేతులు చూసి ఎప్పుడు ఏ ముసల్ది భావసాగ దాటిపోతుందో అర్థం చేసుకోగలడు ఎవరెవరు ఎంతెంత కూడబెట్టారో కూడా అతనికి తెలుసు ఒకరోజు ఈ బొజ్జబాబు దృష్టి నా కాళ్ళ మీద పడింది ఉన్న పడంగా నేను పారిపోవడంతో బతికిపోయాను లేకపోతే నన్ను తీవ్రంగా కొట్టి వెళ్ళగొట్టేవాడు నా కాళ్ళు చూస్తావా అని ఆమె తన చీలమండపైన చిరిగిన బట్టను పైకెత్తింది గగురుపాటితో వెనక్కి జరిగింది సౌదామిని ఆ స్త్రీలందరూ తెల్లటి కుష్టు వ్యాధితో పీడింపబడుతున్న వాళ్ళే అమ్మ మేం బాంకే బిహారీ వీధుల్లోనూ షాహజీ మందిరం దగ్గర మదన్మోహన్ ఆలయం మెట్లపైన కూర్చుని మెచ్చమెత్తుకుంటున్నప్పుడు అకస్మాత్తు కానీ ఇలాంటి వాళ్ళ దర్శనం కలుగుతుంది అంటూ ఒక ముసలిది నెమ్మదిగా సౌదామిని చేతులు నిమరసాగింది సౌదామినికి వణుకు పుట్టింది ఒళ్ళు జలధరించింది కానీ ప్రేతాత్మ లాంటి ఆ ముసలి దానికి సుఖానుభూతి కలుగుతున్నట్లు అనిపించింది మరో ముసలి ధైర్యం తెచ్చుకుని బంగారు గాజులు చూసే నెపంతో సౌదామిని చేతులు పట్టుకుంది మరో వృద్ధురాలు సౌదామిని దగ్గరకంటా వచ్చి ఆమె మొహంలో మొహం పెట్టి మేము జీవించేందుకు తింటాము ఏమైనా దానం చేసి పుంజు కట్టుకో అంది అదే సమయంలో గదుల్లోంచి మరికొందరు బయటికి వచ్చి నాజూకైన సౌదామిని శరీరాన్ని తాకసాగారు చివరికి వాళ్ళ ఈ అభిలాష అంతకంతకు ఎక్కువై సౌదామిని మీద పడే స్థాయికి చేరింది సౌదామిని జుట్టు ముడి విడిపోవడంతో శిరోజాలు చందరవందరగా ఆమె వీపు మీద పడ్డాయి జాకెట్టు చిరిగిపోయింది సరిగ్గా అప్పుడే నింబార్క సాధువు గనక అక్కడికి రాకపోయి ఉంటే ఆ ప్రేతాత్మల గుంపు ఊరకొక్కల రూపం సంతరించుకునేది రాక్షసుల్లారా పండి పండి ఇక్కడ ఎవరు లేరనుకుంటున్నారా మీరంతా రంగనాథుని రథచక్రాల కింద పడి ఎందుకు సావరు అంటూ అరిచాడు ఆ సాధువు దాంతో వాళ్ళందరూ కంతల్లాంటి గదుల్లోకి దూరిపోయారు బిడ్డ నేను చెప్పాను కదా వాళ్ళ పరిస్థితులు దిగజారిపోవడంతో ఏం చేసేందుకైనా వాళ్ళు వెనుకాడరు పద నేను దగ్గరుండి నీ గదికి చేరుస్తాను ఇంకో విషయం వీళ్ళు చాలా దురదృష్టవంతులు దౌర్భాగ్యులు ఆకలి బాధ ఎలాంటి పాపానికైనా ఒడిగట్టిస్తుంది మీరు వ్రజవాసం కోసం వచ్చారని విన్నాను ఈ దీనుల కోరిక నెరవేర్చు అన్నాడు సాధువు గోపీనాథ్ బజార్కి వచ్చిన తర్వాత ముక్కుపైన మెడపైన పట్టిన చమతి బిందుల్ని తుడుచుకుంది సౌదామిని భజన్ ఆశ్రమం ఇంకా తెరిచే ఉంది అక్కడ ఉన్న స్త్రీల మధ్యలో ఓ వృద్ధురాలు ఖంజీర వాయిస్తూ పాడుతోంది తలుపు దగ్గర లెక్కడొక్కా చూసే కాపలాదారు కూర్చుని సంచిలో కుడిచేయి ఉంచి జపమాలను తిప్పుతూ మంత్రోచ్చారణ చేస్తున్నాడు కానీ రాధేశ్యామిలు భజనలు సరిగ్గా చేస్తున్నారో లేదోనని క్రీగంట గమనిస్తున్నాడు ఆకలి కడుపుతో ఉన్నా సరే వాళ్ళు పాడాల్సిందే గొంతు పోయినా సరే గొంతు చించుకుని మరీ ఆరవాల్సిందే రాధాకృష్ణుల గీతాలు ఆలపించాల్సిందే వియోగంతో కన్నీరు కారుస్తూ వాళ్ళు ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడి సందేశం వినిపించాల్సిందే నీధువన్ నికు జవన్ ధీర సమేర ఘాట్లపైన వాళ్ళు పూర్తిగా కృష్ణ మగ్న మానసులు అవ్వాల్సిందే భజనలు చేస్తుండగా రాధేశ్యామీలు మధ్య మధ్యలో కూరల అంగళ్ల వైపు చూసేవాళ్ళు అంగళ్ల వాళ్ళు కుళ్ళిపోయినా వాడిపోయినా ఎండిపోయిన కూరల్ని ఓ పక్కన పడేస్తారు వాటిని రాధేశ్యామీలు మాత్రమే కొంటారు సౌదామిని గదిలోకి వెళ్ళిపోయింది ఒంటరితనాన్ని తరిమే ప్రయత్నం చేసింది అది ఏమంత సులువు కాదు మధ్య మధ్యలో తన శరీరాన్ని పరిశీలించుకుంటోందామే అందమైన మంచి ఖండ పుష్టి కల దేహం ఆమెది గత ఏడు సంవత్సరాల మానసిక దురాచారం కూడా ఆమె దేహం ఎలాంటి శాశ్వతమైన గుర్తులు మిగిల్చలేకపోయింది లేదు లేదు తన్ను తాను సమర్థించుకోవడం కుదరదు తన లాంటి మానసిక స్థితి ఎప్పుడైనా ఎవరికైనా కలిగిందా సమాప్తం ఇంతవరకు మీరు ప్రముఖ అస్సామీ రచయిత్రి డాక్టర్ ఇందిరా గోస్వామి రచించిన నేలకాంతి భ్రాస్ నవలకు తెలుగు అనువాదం ప్రముఖ సీనియర్ కథా రచయిత శ్రీ పాలకోడి కృష్ణమూర్తి గారు చేసిన రెండవ భాగం విన్నారు ఈ భాగం మీకు నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ అతి త్వరలో మూడో భాగంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారాలతో బాబు